వన్ మినిట్ మీ కంక్లూడ్ చేయండి వన్ మినిట్ కంక్లూడ్ చేయండి పతి గారికి నమస్కారాలు సభలో పివినాశ్వరరావు గారిపైన తీర్మానం పెట్టారు మేము మద్దతు ఇచ్చి మాట్లాడుతా ఉన్నాం నేను ఎక్కడ సభని తప్పుబట్టం కానీ లేకపోతే వేరే రకంగా మాట్లాడలేదు కానీ మీరు పదే పదే మమ్మల్ని ఈ రకంగా హ్యూమిలేట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు సార్ ఇన్సల్ట్ చేస్తూ హ్యూమిలేట్ చేయటం అనేది సరి కాదు సార్ దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కానీ సభ ఉన్నతనని భంగం కలుగుతుంది సార్ మినిస్టర్ గారు అధ్యక్ష ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ కామెంట్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్ సార్ వినండి వినండి తమ మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తూ మీరు స్పీకర్ గారిని ఉద్దేశించి దయచేసి ఉపసంహరించుకోండి స్పీకర్ గారు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయలేదు ఒక్క నిమిషం ఈరోజు ఉదయం స్పష్టంగా ఒక బులెటిన్ అసెంబ్లీ సెక్రటరీ గారు విడుదల చేసినారు సభ్యుల బలాబలాలు బట్టి సభ్యుల సంఖ్యను బట్టి సమయాన్ని కేటాయించారు అనే మాటను హ్యూమిలియేట్ చేయడం అనే మాట మీరు ఏదైతే వాడారో అది ఏ రకంగా హ్యూమిలియేట్ చేయలేదు స్పీకర్ గారు ఏమాత్రం చేయలేదు ఎవరైనా మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తే ప్రజలు చేశారు మీకు సంఖ్య చెప్పకపోతే దానికి ఎవరైనా చేయలేరు కాబట్టి ఆ మాట ఉపసంహరించుకోవాలని చెప్పి నేను గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష కాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ ద స్పీకర్ చైర్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ యూ వర్క్ ద డిప్యూటీ స్పీకర్ విక్రమార్క గారు ఈ రకంగా దురుద్దేశాలు ఆపాదించడం స్పీకర్ గారిని నిందించడం మంచి సంస్కారం కాదు సంస్కారవంతమైన పద్ధతి కాదు సభ్యుల బలాబలాలు బట్టి ఉంటుంది తప్ప స్పీకర్ గారి విషయంలో మీరు ఇట్లా అవమానకరంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష మాట్లాడతారా భట్టి గారు కంక్లూడ్ చేయండి సార్ 1921లో లక్నేపల్లి గ్రామం నర్సపేట మండలం రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించినటువంటి పివి నరసింహరావు గారు ఆ తదుపరి చిన్నతనంలోనే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామానికి దత్తత్కు వెళ్ళి అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు గారిగా వారు గుర్తింపు పొందారు అధ్యక్ష ఆ తదుపరి సమయంలో వారు విద్యార్థి దశగా ఉండి కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేస్తున్నాను సార్ కంక్లూడే చేస్తున్నాను సార్ రాష్ట్ర కాంగ్రెస్లో 1938లో చేరి వందే మాతరం గీతాన్ని ఆనాటి నిజాం ప్రభుత్వం నిషేధించినటువంటి వందే మాతరం గీతాన్ని పాడి వారి స్వతంత్ర కాంక్షను వ్యక్తపరిచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాడు ఉన్నటువంటి మహానుభావులు శ్రీ రామానంద తీర్థ బోరుగల రామకృష్ణారావు గారు జమలాపురం కేశవరావు గారి నాయకత్వంలో పనిచేసి మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ ప్రాంత విమోచన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష ఆ తదుపరి క్రమంలో దేశానికి స్వాతంత్రం రావటం రాష్ట్ర విముక్తి జరగటం 1957లో మొదటిసారి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి